April 25, August 88, October 28, February 20. A serpent sits in lotus. Lotus dances on ripples of the waters of life. Nara is water. Nari is serpent. Narayana is the master. Niji jhana cheskovalsinatundi. The serpent sits in lotus. Yavan jhana cheyamannarante oka padmam unnattuga adi vikasistu unnattuga dantlo oka sarpam tapaiki lechi unnattuga padagetti unnattuga jhana cheyalsindi. Lotus dances on ripples of waters of life. Yaka oka kolamlono oka dinto oka chatakamlono aa padam unnattuga cheyalsi unde aa padamlo oka sarpam unnattuga ante ee padamulu ekkada unnayante manlone unnayi. 7 కేంద్రములు అన్నాం, వాటినే పద్మములు అని కూడా చెప్తారు. పద్మం అనే పేరు దట్ విచ్ అన్ఫోల్డ్స్ అనే దానిలో పద్మం అనేటటువంటిది చెప్పబడుతుంది. పద్మము అనే పేరు దట్ విచ్ అన్ఫోల్డ్స్ అనేటటువంటి దీనిలో ఉపయోగించబడింది. అది ఏం చెప్పారంటే సర్పెంట్ సిట్స్ ఇన్ లోటస్. కాబట్టి మనలో 7 పద్మములు ఉన్నాయి, మూలాధారం నుంచి సహస్రారం శిరస్సు వరకు కూడా. మూలాధారంలో ఒక పద్మం ఉన్నది, దాని తర్వాత స్వాధిష్టానం చక్రం ఉండ, దాన్ని స్ప్లీనిక్ సెంటర్ అని కూడా అంటారు. అది ఇంకొక రెండవ పద్మం. మణిపూరక చక్రం అనే మూడవది ఉన్నది, అది ఇంకొక పద్మం. దానిపైన అనాహతము అనే పేరుతో ఇంకొక చక్రం ఉన్నది. అది అనాహత చక్రం. ఛాతీ భాగం హృదయ కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. హృదయం కేంద్రమే హృదయానికి దగ్గరగా ఉంటుంది. అలాగే విశుద్ధి చక్రం అని గొంతు మధ్య భాగంలో ఉంటుంది, వెన్నెముక. అది అది ఒక పుష్పము. దానిపైన భృగు మధ్యంలో ఇంకొక పుష్పం ఉంది. పైన శిరస్సు యందు సహస్రారమునందు ఇంకొక పద్మం. మొత్తం మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి పద్మములు మొత్తం కూడా 7 పద్మములు. ఈ 7 పద్మములు కూడా వికసిస్తున్నాయి. వాటిల్లో సర్పము ఉన్నది, ఆ సర్పమునే కుండలిని అని పేర్చుకుంటారు. అది సర్పం నీళ్ళల్లో ఉన్నది. ఏ నీళ్ళుటవి? మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అట్లాగే చోటులో ఉన్నటువంటి ప్రాణశక్తి. చోటులో ఉన్నటువంటి ప్రాణశక్తిలో ఈ పద్మములు తేలుతూ ఉన్నాయట. లోటస్ డాన్సెస్ ఆన్ రిపుల్స్ ఆఫ్ ది వాటర్స్ ఆఫ్ ల్యాండ్. కాబట్టి ఈ మన యొక్క ప్రాణశక్తి అందే దానికి జలము అని చెప్పారు. దాంట్లో ఈ పద్మములు తేలుతూ ఉన్నాయి. ఈ పద్మములందు ఈ సర్పం మెలకు కలిగి ఉంటుంది. ఇంకా ఏం చెప్పారంటే నీరు ఉన్నది, ఆ నీటిని నరుడుగా చెప్పారట. నారి అంటే ఆ నీటి ఎందున్నటువంటి సర్పము,
దాన్ని నారి అని చెప్తాం. నారా అనే పదానికి అర్థం నీరు అని అర్థం. నారా అనే పదానికి నీరు అని అర్థం. ఈ నారా అనేటువంటి అంటే అర్థం నీరు కాబట్టి దాంట్లో కొండలని అనేటటువంటిది పుట్టింది. అది నారిగా చెప్పారు, స్త్రీగా చెప్పారు. కనుక ఈ మొత్తం కూడా ఒక సైకిల్గా తిరుగుతోంది. నీరు అంటే ప్రాణశక్తే పరమాత్మ దగ్గరికి వెళ్తుంది, మళ్ళా పద్మైన పరమాత్మ దగ్గరికి భౌతికమైన చిత్రంకి వస్తుంది, మళ్ళా పరమాత్మ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఇలా కిందకి పైకి పైకి కిందకి తిరుగుతోంది. మొత్తం 7 లోకాల్లోనూ తిరుగుతోంది ఈ నీరు. ఈ నీరుకే ఇంకో పదం చెప్పుకున్నాం మనం, టిబెటన్ వర్డ్ ఫోహట్ అనేటటువంటి పేరు మహాశక్తి అని అర్థం చెప్పుకున్నాం. మహాశక్తి ఎనర్జీ ఏ అర్థమైనా ఒకటే. కనుక ఈ యొక్క మహాశక్తి చోట్ల మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్నటువంటి మహాశక్తి దాన్ని ఫోహట్ అన్నారు. కాబట్టి నారాయణుడు పోహటి అంటే ఈ శక్తి ఇన్ని లోకాల్లోకి కింద నుంచి పై దాకా ఇలా తిరుగుతుంది, అది ఎవడి వల్ల తిరుగుతుందో వాడిని నారాయణుడు అన్నారు. తెలిసిందే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కథ అంతా ఏంటంటే ఈ నారములు అని అంటారు వాటిని. అంటే ప్రాణశక్తి అనేది ప్రయాణం చేసేది పై నుంచి కిందకి, కింద నుంచి పైకి. అది దానివల్ల జరుగుతున్నటువంటి కథ ఏదైతే ఉందో ఇలా చుట్టలు చుట్టలు చుట్టలుగా చుట్టుకుంటూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి అంటే ఎక్స్ప్రెషన్ ఏదైతే వస్తుందో దానివల్ల ఏదైతే మేనిఫెస్ట్ అవుతుందో దాని ప్రకృతి అన్నాను. యాక్చువల్గా ప్రకృతి అనేది ఏంటి? ప్రకృతి అనేది నిజంగా అక్కడంటే ఏం లేదు, ఓన్లీ రొటేషన్. లైఫ్ యొక్క రొటేషనే ప్రకృతి. అంతకుముందు అది ఏముంది, అవ్యక్తంగా ఉన్నప్పుడు అదే లైఫ్ డివైన్ ఎనర్జీ అవుతుంది. అది రొటేషన్, రొటేషన్లో అదే ప్రకృతిగా వస్తుంది. చుట్టలు చుట్టలు చుట్టలుగా చుట్టుకొని ఉంటుంది. ఆ చుట్టలుగా చుట్టుకొని ఏదైతే ఉంటుందో ఇలా కింద నుంచి పైకి పై నుంచి కిందకి తిరుగుతుంది కదా రొటేషన్. ఆ రొటేషన్నే శక్తి అన్నారు. అది సర్పము అని చెప్పారు దాన్ని. కనుక ఈ చుట్టలుగా ఉన్నటువంటి కుండలిని ఆకారంలో ఉన్నటువంటి శక్తి ఏదైతుందో ఆమెను నారి అని చెప్తారు. నరుడు అంటే ఈ అవ్యక్తంగా ప్రాణశక్తిగా ఎవడైతే ఉన్నాడో, ఎవడి వల్ల అయితే ఈ శక్తి పుడుతుందో వాడు నరుడు. ఈ చుట్టలు చుట్టలుగా ఈ ప్రాణశక్తి చుట్టుకుంటుంది కదా, ఆ చుట్టుకోవడమే. ఆ చుట్టుకోవడం వల్ల ఒక ఆకారం అనేది ఏర్పడుతుంది. ఎలాగా అణు అనేది ఎప్పుడైతే తన చుట్టూ తన రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అటువంటి అణువులు కొన్ని చేరినప్పుడు దానికి ఒక ఆకారం అనేది వస్తుంది. యాక్చువల్గా ఆకారం అనేది ఏం లేదు, ఎందుకంటే ఉన్నదంతా నథింగ్ బట్ ఎనర్జీ. ఆటమ్స్ అన్నీ కూడా ఎనర్జీయే, ఇంకేం లేదు అక్కడ. కానీ కొన్ని ఆటమ్స్ కల్చర్కి ఒక ఆకారం అనేది ఏర్పడుతుంది, అదే ప్రకృతి. కాబట్టి ఈ కథ అంతా కూడా జరుగుతున్నది అంతా కూడా ఏంటంటే ఎలా ధ్యానం చేయమన్నారంటే పద్మము ఏదైతే ఉందో మళ్ళా ఈ పద్మం ఉన్నది. ఈ పద్మం వికసించడం వల్ల ఈ ప్రాణశక్తి కింద నుంచి పైకి కుండలిని, అది కింద నుంచి పైకి వెళుతుంది. కింద మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ప్రాణమే పెడుతుంది. అంతకన్నా ముందు అది పైనుంచి కిందకు వస్తుంది. పైనుంచి కిందకు వచ్చినటువంటి అంతర్జాలం యొక్క ప్రతి యొక్క స్పర్శ చేత కింద ఉన్నటువంటి కుండలని మేల్కొని కింద నుంచి పైకి వస్తుంది. పైనుంచి కిందకు రావడం అనేదేమో అంతర్జాలం యొక్క స్పర్శ, సూర్యకిరణాలు లాంటివి. కింద ఇది బయలుదేరి కింద నుంచి పైకి వెళుతుంది నీరు లాంటిది. సూర్యకిరణాలు పైనుంచి కిందకు వస్తాయి, కింద నుంచి పైకి నీరు పెడుతుంది. అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే పరమాత్మ యొక్క అచిత్ అనుగ్రహం చేత అవుతుంటే మనలో ఇది పుడుతుంది. పుట్టడం చేత ఈ కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి ప్రవృత్తి సర్పంట్ అనేటటువంటి పేరుతో సంకేతించారు. సర్పము అనేటటువంటి అంటే ప్రాకునది అని అర్థం. ఈ సర్పము అనేటటువంటి పేరుతో చెప్పారు. మనలో పద్మములు ఉన్నాయి. పద్మములు అంటే ఏంటి? శక్తులు
మేల్కోవటం మన అవ్యక్తంగా ఉన్నటువంటి అంటే డార్మెంట్ స్టేట్లోంచి మేల్కోవటం, అవ్యక్తంగా ఉన్నటువంటి నిద్ర అయినటువంటి స్థితిలోంచి మెలకు అయినటువంటి స్థితిలోకి రావటాన్ని పుష్పముతో పోలిస్తారు. అన్ఫోల్డింగ్ అనేటటువంటి అంటే నాకు అంటే వాడి బుద్ధి వికసించింది అంచేత దాన్ని పుష్పంతో పోలిస్తారు. అంటే బుద్ధి అనేటటువంటి పుష్పం వికసించింది అంచేత అంటే హీ బికేమ్ మోర్ ఇంటెలిజెంట్. మనిషి మనస్సు ఎదిగింది, పిల్లతనం నుంచి యువకుడు అనేటువంటి మనస్తత్వం, యువకుడి మనస్తత్వం నుంచి ప్రౌఢులైనటువంటి వాడు మనస్తత్వం, అక్కడి నుంచి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వాళ్ళ యొక్క మనస్తత్వం. ఈ ఎదగడం ఏమవుతుందంటే దాన్ని ఏం చెప్పారంటే పెద్దలు ఈ ఎదిగి బుద్ధి వికసించడాన్ని పుష్పముతో పోల్చారు. కనుక ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క పుష్పం అనేది మనలో మేల్కుంటుంది, దాన్ని లోటస్ అన్నారు, పద్మము అని చెప్పారు. అందుకనే ఈ పద్మం అనేది ఒక్క మన దేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఈ పద్మం అనేది చాలా ప్రాముఖ్యత వహించింది. తెలిసిందా? ఏ లోటస్ సిట్స్ ఇన్, ఏ సర్పెంట్ సిట్స్ ఇన్ లోటస్. అంటే ఈ మేలుకునేటువంటి శక్తి మనలో ఏ శక్తి అయితే మేలుకుంటుందో అది పద్మంలో అంటే విచ్చుకోవడం అనేటువంటి ప్రవృత్తిగా మన ఎందు ఆ ప్రజ్ఞ విచ్చుకుంటున్నప్పుడు దాని నుంచి శక్తి ప్రసారమయ్యి మనలోకి అంటే ఆ వికసించడం అనేటటువంటి దానివల్ల ప్రజ్ఞ పుడుతోంది, శక్తి పుడుతోంది. వికసించడం అనేటటువంటి ప్రవృత్తి వల్ల శక్తి మనలో పుడుతోంది. ఆ వికసించడాన్ని ఏమో పుష్పం సూచిస్తుంది, ఆ పుట్టినటువంటి శక్తి కుండలిని అనే పేరుతో సూచింపబడుతుంది. దీని అర్థానికే మనం వేస్తాం బొమ్మల్లో ఏమనేస్తాం, పద్మం వికసించి ఉంటుంది, ఆ పద్మంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది, లక్ష్మీదేవి చూడ మనం పూలు వేస్తాం కూర్చొని ఉంటుంది. అంటే కుండలి అనమాట, శక్తి వికసించడం అంటే ప్రజ్ఞ నుంచి శక్తి వికసిస్తుంది. దాన్ని ధ్యానం చేయడం కోసం పెద్దలు అటువంటి బొమ్మను మనకు సంకేతంగా ఇచ్చారు. అది ఏ సర్పెంట్ సిట్స్ ఇన్ లోటస్ అంటే అర్థం ఏంటంటే నిజానికి అమ్మవారో లేకపోతే లక్ష్మీదేవో ఎవరో పద్మంలో కూర్చొని ఉన్నటువంటి దీనికి శక్తి ఒక, ఎందుకంటే కుండలిని లేక ప్రకృతి స్త్రీమయం కాబట్టి సర్పెంట్ షిట్స్ ఏంటంట లోటస్ డాన్సెస్ ఆన్ ది రిపుల్స్ ఆఫ్ వాటర్ సప్లై. ఈ లోటస్ ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది, నీళ్ళల్లో తరంగాలు. ఈ నీళ్ళు ఏంటి? కిందకి పైకి తిరుగుతున్నాయి కదా. మరి వాటర్ ఏమవుతుంది? వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఈ పై నుంచి కింద పడుతుంది, మళ్ళీ కింద నుంచి పైకి పెడుతుంది. ఎనర్జీ పరమాత్మ దగ్గర నుంచి కిందకు వస్తుంది, మళ్ళీ కింద నుంచి పైకి పెడుతుంది. కాబట్టి ఈ వాటర్స్ ఆఫ్ లైఫ్ని ఏమన్నారంటే అంతర్యామిని పరమాత్మ అన్నారు. వాడే నారాయణుడు. నారాయణుడిలో ఈవిడ అమ్మవారి కూర్చుని ఉంటుంది కదా పుష్పం. అది అంటే అక్కడ పురాణాల్లో ఇచ్చినటువంటి కథని మనకి మెడిటేషన్లోకి ఇచ్చారన్నమాట. నారాయణుడు ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది అని మనకు కథలు చెప్పరు. అది ఇదే హృదయం అంటే సెంటర్. నారాయణుడు అంటే వాటర్స్ చోట్లో సృష్టికి కారణంగా వచ్చినటువంటి జలములు మహాజలములు ఉన్నాయి, వాటిని వాటర్స్ అంట. నరుని యొక్క అందుకని నారా అనే శబ్దానికి అర్థం నీరు. నార దాని నుంచి నర అనే శబ్దం, ఎందుకని వాడు నారాయణుడు అన్నారు అంతర్యామి. వాడిలో వాడు ఉన్నట్ట ఈ జలముగా ఉన్నట్ట మొత్తం వ్యాపించి ఉన్నట్ట వాడు జలముగా వాడిలో ఈ సృష్టి తేలుతుంది ఇంకా సస్పెండ్ అయ్యి ఆ సృష్టి వాడిలో తేలడానే ఈ పద్మములో ఆవిడ కూర్చొని ఉంటుంది. వాడు నారాయణుడు ఉన్నాడు, వాడికేం సంబంధం లేదు. ఈ సృష్టి లోపల వాడు నీ ఇష్టం పెట్టుకున్నావు, ఎవరి దుకాణం వాడిదేనట్టండి, వాడికి రెస్పాన్సిబుల్ కాదు. నీ ఇష్టం దుకాణం పెట్టుకుంటే ఆదలేదంటాడు. అదంతా అమ్మవారి పాటలు అనమాట. అందుకని ఆ వికసించడం అనేది పుష్పం వికసిస్తుంది అన్నట్టుగా ఈ సౌరమండలం వికసించింది. వికసించేసరికి అందులో మూల ప్రకృతి అనేటువంటి యొక్క ప్రజ్ఞ ఇలా ఒక గుడ్డుగా ఏర్పడుతుంది అనుకోండి. అప్పుడు దాంట్లో సూర్యుడు ఎక్కిపడతాడు. ఈ సన్ మళ్ళీ వాడు ఫాదర్, ఈ మదర్, ఈ సన్,
ముగ్గురు కదా మరి. కానీ యాక్చువల్గా ఎలా వస్తుంది, ఫాదరు సన్ను మదరు అసలు ఆ వరుస ఎలా వస్తుంది, ఫాదర్ ఉంటాడు వాడు రెప్లికాగా సన్ను వస్తాడు, ఆ సన్ను వాడి చుట్టూ ఆ సన్ను చుట్టూ ఏర్పడినటువంటి గ్లోబ్ ఉంటుంది ప్రకృతి. ఫాదరు మదరు సన్ను వరుస అది కదా అన్నది మన భౌతికమైనటువంటి. కనుక ఇక్కడ ఏం చెప్పారంటే ఆ నీరు ఏవైతే చెప్పారో ఆ నీటినే నరుల యొక్క అయనము లేక నారాయణుడు అని అన్నారు. కనుక నారా ఈజ్ వాటర్. కాబట్టి ఈ మొత్తంలోనూ నీరుగా ఉన్నటువంటి వాడు నారాయణుడు, వాడు హీజ్ ది మేల్ ఆస్పెక్ట్ నరుడు, నారి ఈజ్ ఆస్పెక్ట్. అందులో ఈ పద్మంలో ఉన్నటువంటి ఈవిడే పద్మంలో ఉన్నటువంటిది శక్తి కుండలి మేల్కొన్నటువంటి. అందుకని పద్మంలో ఉన్నటువంటి ఈ శక్తి మేల్కోవటం అనేటటువంటి దానికి సంకేతమే పెద్దలు ఏం చెప్పారంటే పద్మావతి అన్నారు. పద్మావతి అంటే పద్మమునందు పుట్టినది లేక ఉండినది. పద్మములు అంటే మొత్తం చుట్టులోనూ ఒక పద్మం ఉంది, మనలో ఉన్నటువంటి పద్మం సరే ఉన్నాయి మొత్తం ఏడు, అయ్యాక మొత్తం సృష్టిలో సృష్టి మొత్తానికి మొట్టమొదటి పుష్పం పద్మం ఉన్నది బ్రహ్మ. పద్మం వికసించింది, బ్రహ్మ పుట్టాడు, ఈ కథ అంతా చెప్పారు తెలిసిందే. కనుక దీనికి మనం ఈ విధంగా నారాయణ ఇది మాస్టర్, ఈ మొత్తానికి కూడా మాస్టర్ అయినటువంటి వాడు ఎవడు ఉంటే వాడు నారాయణుడు. పురుషుడు అవ్యక్తంగా ఉన్నటువంటి నారాయణుడు వాడి యొక్క దీంట్లో, అంటే ఈ నీళ్లు ఎవరి వల్ల ఈ రొటేషన్లో ఉన్నాయో వాడు నారాయణుడు. వాడి యొక్క పురుష ప్రకృతి ఏదైతే వస్తుందో అది నారాయణ నారములు అనే పేరుతో చెప్పారు. కనుక ఇది మనం ధ్యానం చేయాలి.